హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్టీగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఉప్పుతోనే అసలు వాస్తులో ఉప్పే ఉప్పుతో ఏముంటుంది. సో గత వీడియోస్లో మనం ఫోర్ డైరెక్షన్స్లో ఉప్పు పెట్టుకోవాలి, దాని తర్వాత నైరుతిలో ఒకటి పెట్టుకోవాలి, ఇంటి శుద్ధి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మన సొంత రక్షణ కోసం ఉప్పుని ఎలా ఉపయోగించుకోవాలి, దాని తర్వాత టాయిలెట్స్లో ఉప్పు ఎలా ఉపయోగించుకోవాలి, దాని తర్వాత స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎట్లా ఉపయోగించుకోవాలి, ఈ మూడు టాపిక్స్ గురించి ఈరోజు నేర్చుకుందాం. అయితే ముందుగా టాయిలెట్స్కి సంబంధించి చూడండి, మన ఇంట్లో ఏవైతే అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటుంటాయో ఈ అటాచ్డ్ టాయిలెట్స్ ఇంట్లో ఉండడం వల్ల చాలా పెద్ద వాస్తు దోషం ఇది ఏర్పడుతుంది. సో మీరందరూ కూడా మాకు బాగుందండి, మాకు బాగాలేదండి అని చెప్పే ప్రతి ఒక్కరు, అంటే మీకు ఏ దోషమైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అసలు మీకు నెగిటివ్ అసలు రావద్దు, అంటే దరిద్రం అనేది మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంటే మీరు 100% ఒక పెద్ద బౌల్ తీసుకోండి, ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కేజీ, 1.25 కేజీ, 1.5 కేజీ, 2 కేజీస్, మీ ఇష్టం, మీకు ఎంత సాధ్యమైతే అంత ఆ బౌల్స్లో, మీకు ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి అన్ని టాయిలెట్స్లో ఈ ఉప్పును పెట్టి, ఎప్పుడు ఏ రోజు పెట్టాలంటే శనివారం రోజు పెట్టాలి. ప్రతి శనివారం ఉదయం దీన్ని తీసేసి మోరిలో పాడేసేయడము, దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఉప్పు వేయడం. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే ఏదైతే మన ఇంట్లో టాయిలెట్స్కి సంబంధించిన దోషం ఉందో ఈ దోషం అనేది మెల్లిమెల్లిగా తగ్గుముఖం పట్టి మన ఇంట్లో దరిద్రం బయటికి వెళ్ళిపోయి మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఉప్పుతో ఈ టాయిలెట్స్కి సంబంధించింది కంప్లీట్గా శుద్ధి చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకటోది. సొంత రక్షణ కోసం కూడా మనం ఈ ఉప్పుని వాడుకోవచ్చు. ఈ ఉప్పుని ఎట్లా వాడుకోవచ్చు అంటే ఒక 40-50 గ్రామ్స్ ఉప్పు తీసుకొని ఇందులో పెద్ద పీసెస్ వస్తాయి, ఆ పీసెస్కి సంబంధించిన ఫోటో ఒకసారి ఇక్కడ చూడండి. సో ఈ సాల్ట్ దాంతోపాటుగా మనం జనరల్గా దొరికే సముద్రపు ఉప్పు మీ అందరికీ తెలిసింది, ఈ రెండు కలిపి ఒక చిన్న ప్యాకెట్ లాగా అంటే బట్టలో పెట్టి దీన్ని గనక మీరు మీ జేబులో పెట్టుకుంటే మీ సొంతానికి కూడా ఎవరన్నా ఏమన్నా అనుకున్నా లేదంటే ఏదన్నా బ్యాడ్ ఎనర్జీ వచ్చినా ఇది మిమ్మల్ని కాపాడుతుంది. సో ఇది ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో దీని తర్వాత చూడండి, స్ట్రెస్ రిలీఫ్ కోసం కొంతమందికి మాకు డబ్బులు రావట్లేదండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, లేదంటే ఎవరికన్నా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు రాక బాధల్లో కూడా చాలామంది ఉంటారు. సో ఇటువంటి వ్యక్తుల కోసం మనం ఏం చేయాలంటే సింపుల్ స్ట్రెస్ రిలీఫ్ కావడం కోసం మాత్రం మీరు సముద్ర పుప్పుని రెండు చేతుల్లో గట్టిగా పట్టుకొని ఒక 5 నిమిషాలు పెట్టి చేతులు కడుక్కుంటే ఈ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఒక 20-30%, 40%, 50%, కొంతమందికి ఒకటేసారి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఒక 1 డేలో ఒక 2-3 టైమ్స్ మీరు చేసినట్లయితే ఈ స్ట్రెస్ ఏదైతే మీకు ఉంటుందో ఇది కంప్లీట్గా రిలీఫ్ అయిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఒక 3 టాపిక్స్ సాల్ట్కి సంబంధించి కవర్ చేశాను. సో తర్వాత వచ్చే వీడియోస్లో కూడా సాల్ట్కి సంబంధించిన కొన్ని వీడియోస్ మీకు చెప్తూ ఉంటాను. కేవలం ఉప్పుతో మనకు ఎన్నో రెమెడీస్ ఉన్నాయి, ఈ రెమెడీస్ మొత్తం మీరు ఒక్కొక్కటిగా పాటించుకుంటూ మీ ఇంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరందరూ సుఖసంతోషాలతో ఉండాలనేది నా కోరిక. అయితే మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా నేను అందించే సమాచారం, ఏవైతే వీడియో లింక్స్ ఉంటాయో ఇవన్నీ షేర్ చేయండి, వాళ్ళు కూడా సరైన నాలెడ్జ్ నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మీరందరూ నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.